ఫస్ట్ బిగినింగ్ లో ఎందుకు రాసి తమిళలో చేశారు తెలుగులో అంతగా కాకుండా తమిళ్లను వరుసగా చేసుకుంటూ వచ్చారు కదా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది శుభాకాంక్షల కంటే ముందు ప్రియం అనే సినిమా తమిళే యా ఎందుకు అంటే ఐ గాట్ ఎన్ ఆఫర్ దేర్ సో నో ఐడియా యాజ్ ఎ హీరోయిన్ గా చేయాలనేది అయితే ఐడియా లేదు నాన్నగారికి టార్గెట్ ఉంది అమ్మాయిని హీరోయిన్ చేయాలి ఎందుకంటే నాలో ఏదో టాలెంట్ చూసారు ఆయన నాకు తెలియదు కదా ఏముందని మన టాలెంట్ మనం గుర్తుపెట్టాలంటే చాలా ఏం చెప్పాలంటే చాలా ముదిరిపో ఉండాలి మన బ్రెయిన్ లో మనకి అంత నో నో నాలెడ్జ్ అట్ ఆల్ సో ఏదో చదువుకున్నామా షూటింగ్ ఉందా వెళ్ళామా షూటింగ్ ఉందా డాడీ ఓకే డైలాగ్ అయితే చెప్పానా ఓకే అని చెప్పేసి వచ్చేయడమే తప్ప మన గురించి మన కెరియర్ గురించి మనం ఆలోచించుకునే అంత ఇప్పుడు ఉండే పిల్లలంత మెచ్యూరిటీ అప్పుడు లేదు లేదు మనకి కాదు మాకు సో ఆఫర్ ఏదో వచ్చింది అనుకోకుండా నన్ను ఎక్కడో చూస్తే అక్కడ అంకుల్ మా డాడీకి బాగా క్లోజ్ సో ఆయన ఏదో సజెస్ట్ చేయటం ఆయన ద్వారా వచ్చింది అనేది మాత్రం తెలుసు నాకు ఆఫర్ వచ్చిన హీరోయిన్ ఐ వాజ్ జస్ట్ 14 ఇయర్స్ ఓల్డ్ వాట్ టు డూ అండ్ సో యు వర్ ఇన్ 9th స్టాండర్డ్ యా ఓకే సో అలాగ వచ్చింది ఆ మూవీ అంతా చేసినప్పుడు కూడా నాకు ఐ డోంట్ ఫీల్ అట్ ఆల్ దట్ ఐఎమ్ హీరోయిన్ ఆ ఏజ్ ఫ్యాక్టర్ అట్లానే ఉంటుంది కదా మనకి స్కూలింగ్ కాలేజ్ ఆ ఏజ్ ఫ్యాక్టర్ సో అది కూడా ఐ జస్ట్ యూస్ టు ఎంజాయ్ దట్ అట్మాస్ఫియర్ మనకి పెద్దగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుని అమ్మ నాన్న కంపల్సరీ ఉంటారు పక్కనే అది చాలు మమ్మీ డాడీ ఈస్ దేర్ ఫర్ మీ దట్స్ ఇట్ అన్నయ్య ఏమో అప్పుడు హాలిడేస్ లో తను వచ్చి జాయిన్ అయ్యేవాడు సో ఆల్మోస్ట్ ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉండేది మాకు సో అలాగే అక్కడ ప్రియం సినిమా కొంచెం బాగానే పెద్ద హిట్ కాకపోయినా కానీ మ్యూజికల్ హిట్ అయింది సో అక్కడ బాగుంది అమ్మాయి బాగా చేస్తుంది అని సమ్ టాక్ వస్తుంది కదా సో దాని నుంచి నాకు ఆఫీస్ రావడము సో అక్కడ చేసుకుంటూ వెళ్ళడం అందుకని తెలుగు ట్రై చేయాలా లేదా అనేది కూడా మాకు తెలియదు కీప్ ఆన్ కమింగ్ అండ్ జస్ట్ డూయింగ్ ఇట్ దట్స్ ఇట్ సో ప్రియం సినిమా సాంగ్ చూసి భీమ్నేని అంకుల్ నన్ను పిలిచారంట ఒక స్టార్ గా చూసినప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు మీతో యాక్చువల్లీ చెప్పాలంటే ఐ లాస్ట్ దట్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఈ ఫేస్బుక్ లు ట్విట్టర్ లు ఈ మొబైల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యు గైస్ ఆర్ వెరీ లక్కీ సార్ అట్లీస్ట్ ఈ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు అప్పుడు మాకు లేదు ఐ యూస్ టు గోవా ఊటీ దేర్ దిస్ హియర్ దేర్ అని జస్ట్ ఫుల్ బిజీ ఒక్క రోజులో 3 షూటింగ్స్ ఐ యూస్ టు అటెండ్ మార్నింగ్ నుంచి ఒకటి మధ్యాహ్నం నుంచి ఒకటి ఈవినింగ్ నుంచి ఒకటి అన్నట్టుగా సో ఈ బిజీలో మనం ఎక్కడ అసలు వాళ్ళని కలుస్తున్నాం ఐ టోటలీ ఐ లాస్ట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నేమ్ అండ్ ఫేమ్ మీకు కావాల్సినంత వచ్చేసింది కొంచెం పర్సనల్ లైఫ్ మాత్రం ఎంజాయ్మెంట్ మిస్ అవుతుంది కదా అందుకోసమైనా వన్స్ పెళ్ళైన తర్వాత కంప్లీట్ గా నేను నా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని కసి వచ్చి ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారు బికాస్ ఐ నీడ్ అ స్పేస్ సి పుట్టినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం అందరం చూసాం బై గాడ్స్ గ్రేస్ గాడ్ లవ్స్ మీ అలాట్ అందుకే నాకు మంచి ఒక కెరియర్ని ఇచ్చారు మంచి ఫిలిమ్స్ ఇచ్చారు మంచి పేరుని ఇచ్చారు యూ సెడ్ దట్ యు ఆర్ వెరీ డౌన్ టు అర్త్ ఇట్ ఈస్ ఆల్ థింగ్స్ నో హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఐ డోంట్ వాంట్ ఇప్పుడు నా ఇప్పుడు చిరాకు వచ్చే అంత చేయకూడదండి ఏది చేసినా యూ షుడ్ నాట్ ఫెడ్ అప్ విత్ ద థింగ్స్ యూ షుడ్ ఆల్వేస్ లవ్ ఇట్ ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను ఐఎమ్ లవింగ్ ఇట్ ఈ గ్యాప్ తీసుకోపోతే జస్ట్ ఫెడ్ అప్ నో మళ్ళీ షూటింగ్ మళ్ళీ మేకప్ మళ్ళీ ఆ స్పేస్ ఐ వాంట్ బట్ మీకు బోర్ కొట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నారు బట్ ఆడియన్స్ ఆర్ వెరీ ఈగర్ టు సీ యు అగైన్ కాబట్టి యా యా ఐ యామ్ రెడీ నో సో దీంట్లో ఏదో ఉంది కొంచెం యు ఆర్ రెడీ బట్ వెన్ ఇస్ దట్ బిగ్ ఎంట్రీ యాస్ వెరీ సూన్ యాక్చువల్లీ ఓకే సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ సో లెట్ దట్ ఈగర్ ఈగర్నెస్ ఉంటే ఇంకా కంటిన్యూ అవ్వాలి ఆకలి బాగా చేసినప్పుడు ఏంటంటే మనం ఇంత పెట్టినా కానీ అది ఎంజాయ్ సో దిస్ ఇస్ వాట్ ఓకే కానీ ఆకలి బాగా ఉందని ఇంతే కనపడద్దు రాసి మాత్రం ఫుల్ గా కనిపించాలి ఫుల్ లెంత్ లో ఉండాలి టేక్ కేర్ షూర్ ఎందుకంటే ఇప్పుడు ఈ 10 to 12 ఇయర్స్ లో నేను ఎప్పుడైనా బయటకు షాపింగ్ వెళ్ళినప్పుడు జనరల్ గా వెళ్ళినప్పుడు కంపల్సరీ వచ్చి మాట్లాడతారు ఆడియన్స్ ఎస్పెషల్లీ లేడీస్ అండ్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు బాగా ఇష్టం నేనంటే బాగా వచ్చి నాతో మాట్లాడతారు దే యూజ్ టు యూనో టచ్ మీ లైక్ దిస్ అన్నమాట నా తల్లి ఫీలింగ్ నేను ఎంత మిస్ అవుతున్నా అని ఈవెన్ ఐ టు ఫీల్ కదా సో ఈ 12 ఇయర్స్ గ్యాప్ కి బ్రేక్ చెప్పబోతున్నారు త్వరలోనే అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యు ఆర్ చూసింగ్ నౌ ఐ డోంట్ బదర్ వెదర్ ఇట్ ఇస్ మదర్ ఆర్ సిస్టర్
or in-law, whatever. Mm. But it should be something, okay, importance undali compulsory ante maatrame chestha. Ippudu meeku nachchetvanti characters cheyali ante oka limited oka danilo oka parimitham aipothunnaru ante ee type of ani kaakunda ala ledhu naaku I'm not nenu edo girigeskuru andulone kuchadu ala em ledhu shades naaku sambandham ledhu I'm telling you oka vela heroine ga cheyali ani for example nene oka direction vachanu ankonde hero ga evarni pattamani adutaru nanu ఆ క్యారెక్టర్ ఆ సబ్జెక్ట్ విని ఆ క్యారెక్టర్ ని బట్టి ఓకే ఐ జస్ట్ సజెస్ట్ పీపుల్ శుభాకాంక్షలు అని అనుకోండి అలాంటి మూవీ అనుకోండి ఇప్పుడు ఎవరున్నారు మళ్ళీ చౌత్ బాబు గారిని అడుగుతాము అది బెటర్ ఏమో యా యా సీక్వెల్ సూపర్ కదా వద్దని చెప్పేసి ఆయన ఏమైపోయాడు అమ్మ ఎలా ఉంది లైఫ్ అని చెప్పేసి ఓకే వెరీ గుడ్ మీకు అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్స్ ఎక్కువ ఇష్టపడతారు మీరు ఐ ఎమోషనల్ డ్రామా లైక్ వాట్ ఎవర్ అంటే ఇప్పుడు అన్ని సినిమాలు చూస్తానండి ఇష్టమే నాకు కాకపోతే అది ఏంటంటే మనం డైజెస్ట్ చేసుకోగలిగే మనం ఓన్ చేసుకోగలిగేలా ఉండాలి ఇదర్ కామెడీ అయినా సరే అది మనకు ఏదో హాహాని ఏదో నవ్వేసి ఈ చేస్తూనే అవడం కాదు ఆ హ్యూమర్ అనేది పండాలి ఏమైనా మనం అనుకోకుండానే మనం చూస్తున్నప్పుడే మనకు తెలియకుండానే మనం నవ్వగలగాలి సో అది ఏ మూవీ అయినా కావచ్చు ఐ లైక్ నా టైప్ ఆఫ్ మూవీస్ ఏంటంటే ఐ లైక్ గుజారిష్ తారే జమీన్ పర్ ఇంగ్లీష్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్